ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుని వాక్యం, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3:24. ప్రియ సహోదరి సహోదరుడ, మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనము మనుష్యుల దయను సంపాదించుటకు గాను వారిని సంతోషపెట్టువారుగాను ఉండక దేవుడిని సంతోషపెట్టుచు ఆయన దయను సంపాదించుకున్నటకు తాపత్రయపడినట్లయితే మనము ఆయనకు దాసులుగా ఉందుము. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడుగాను మనుషుల దృష్టికి యోగ్యుడుగాను ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, వేషధారని విడిచి మనస్ఫూర్తిగా యథార్థముగా దేవుని కొరకు జీవిద్దాం. ఈ వాక్యము మీ అందరి జీవితాలను ప్రభావితపరచాలని కోరుకుంటూ ప్రభునందు మీ సహోదరుడు.